నమస్కారం ఐ3 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పండుగలు శాంతి సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. తిరుమల శ్రీ గోవిందరాజస్వామి గుడి విమానగోపురం బంగారం తాపడి అని చెప్పి 100 కేజీల బంగారం మాయం. ఉద్యోగస్తులపై ప్రభుత్వం చాలా విషయాల్లో సీతకన్ను. ఏపీజేసీసీ అమరావతి ఆరోపణ. వివోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని బ్యాన్. మహబూబాబాద్లో వివోఏల ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె. పండుగలు ప్రజల మధ్య సోదరభావాన్ని నింపుతాయని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి అన్నారు. సరూర్ నగర్ గాంధీభవన్ సమీపంలో ఉన్న ఏఖానా మసీద్ వద్ద ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి సామరస్యానికి పండుగలు ప్రత్యేకంగా నిలుస్తాయన్నారు. పండుగలను అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా వారు ముస్లిం సోదరులకు పండ్లను తెలిపించారు. ఈ కార్యక్రమంలో మసీద్ నిర్వాహకులు ఖాజాబాయ్, బీఆర్ఎస్ పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముద్దగాన్ రామమోహన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు, వివిధ పార్టీల నాయకులు పారుపల్లి దయాకర్ రెడ్డి, వీర బాలకృష్ణన్, కొత్త మనోహర్ రెడ్డి, బోయిన్ మహేందర్ యాదవ్ అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా మా సరూర్ నగర్లో ఏఖానా మస్జిద్ ఆవరణలో జరుగుతున్నటువంటి ఇఫ్తార్ విందుకు వచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ పవిత్ర మాసంలో రంజాన్ పండుగ సరూర్ నగర్లో ఇంత ఘనంగా అంటే ఇది మొదటిసారి కాదు. ప్రతి సంవత్సరం కూడా మేమందరం కూడా ఇక్కడ పార్టీలకు అతీతంగా హిందువులు ముస్లింలు అందరం కలిసి రంజాన్ పండుగను అందరం కూడా ఘనంగా చేసుకునే ఆనవాయితీ ఉన్నది ఈ ప్రాంతంలో. మరందరూ కూడా మా మిత్రులందరూ కూడా అందరిని పిలిచినారు. ఈరోజు చాలా సంతోషం. ఏఖానా మస్జిద్ దగ్గర ఇంత పెద్ద జరగడం చాలా మనకందరికీ కూడా గర్వకారణం. ఈ మజి ఈ పండుగను మనం అందరం కూడా సోదరభావంతో జరుపుకోవాలని మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే మైనార్టీ సోదరులకు మరి ఇఫ్తార్ విందులకు మరి ఫండ్స్ ఇవ్వడం కానీ అదేవిధంగా మనకు గిఫ్ట్లు బట్టలు ఇప్పించే కార్యక్రమం కానీ అన్నీ కూడా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా మా ప్రాంత ఈ రంగారెడ్డి జిల్లా మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో మీ అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వస్తున్నాయి, తప్పకుండా వస్తాయి. రాకుండా మేమందరం కూడా దగ్గర మీ అందరూ కూడా ఇప్పిస్తామనే మాట మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదం. తిరుమల శ్రీ గోవిందరాజస్వామి గుడి విమాన గోపురం బంగారు తాపడని చెప్పి 100 కేజీలు బంగారం మాయమైంది. హైందవ సంఘాలు పట్టుకుని విజువల్స్ డిపార్ట్మెంట్స్ పోలీసులకు అప్పచెప్పారు. తిరుమల వెంకన్న స్వామి సంపద దోచుకుంటున్నారు. ఇష్టానుసారంగా కొండపైన అన్యమతస్థుల ఆగడాలు చాలా దారుణంగా ఉన్నాయి. బంగారం తాపడని చెప్పేసి 100 కేజీలు బంగారం స్కామ్ జరిగింది. హిందూ సంస్థలు, హైందవ సంఘాలు, ముసుగులో అన్ని మనుషులకి 100 కేజీలు బంగారం తాపడని చెప్పేసి దోచుకుంటున్న దుష్టశక్తులు దొరికారు. ముసుగులో ఈరోజు 100 కేజీల బంగారము స్కామ్ జరిగితే ఈరోజు అతను రక్షించడానికి ఏమో కుట్ర చేస్తున్నారు. 100 కేజీల బంగారం స్కామ్ దారుణం, ఘోరం. ఇంకా ఎన్ని లక్షల టన్ను పోయిందో బంగారం డబ్బు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ధర్మాన్ని కాపాడలేను, రక్షించలేను వారు. అన్నమయ్య అధ్యక్షులు నరసింహకుమార్, సెక్రటరీ మల్లికార్జున, ఏపీజేసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు 2వ విడత ఉద్యమంలో భాగంగా అన్నమయ్య జిల్లా అధ్యక్షులు నరసింహకుమార్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉద్యమ కార్యాచరణలో ముఖ్య ఉద్దేశం సిపిఎస్ను రద్దుపరిచి ఓపీఎస్ను అమలుపరచాలన్నారు. సిపిఎస్ ఉద్యోగులు మృతి చెందిన తర్వాత వారి కుటుంబ స్థితిగతిలో చిన్నాభిన్నమయ్యాయన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలుపరిచినట్లయితే వేడినీటికి చల్లని నీరు తోడైనట్లు, సిపిఎస్ ఉద్యోగులు మృతి చెందిన తర్వాత వారి కుటుంబాలు ఆర్థికంగా స్వావలంబన పొందుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగులు వారి కోసం దాచిపెట్టుకున్న జీపీఎఫ్ను వారి అకౌంట్లో జమ చేయాలి. 2022 జనవరి నుంచి రావాల్సిన 3 డిఏలు వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలన్నారు. ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ వారికి కల్పిస్తానన్న సదుపాయాలను వారికి కల్పించాలన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించి ఉద్యోగస్తులకు ప్రభుత్వమే భరోసా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో రెవెన్యూ, మున్సిపల్, ప్రభుత్వ ఉపాధ్యాయ, సచివాలయ ఉద్యోగస్తులు, ఇతర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మరనాడు ప్రభుత్వం ఖచ్చితంగా నేను వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దుపరుస్తానని చెప్పగా
ఈరోజు దాదాపు 3.5 సంవత్సర పాలన గౌరవ ముప్పరాజు వెంకటేశ్వర గారితో కలిసి మనతో పార్టీ కలిసి ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు. ఒకటే బ్రదర్ మనం మాట్లాడుకుండేది సిపిఎస్ రద్దుపరిచి పాత పెన్షన్ విధానం విధిస్తే విషయం ఏంటంటే వాళ్ళకు ఏ లైన్ డిపార్ట్మెంట్ కింద పనిచేయాలి మేము ఏ మేము తీసుకుంటే పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలి. ఈరోజు గ్రామ వార్డ్ సచివ ఉద్యోగస్తులు అందరూ కూడా సిపిఎస్. వాళ్ళందరూ వచ్చినట్టే ఒక నెక్స్ట్ అదే విధంగా చూస్తే గ్రాట్యుటీ ఇస్తామని చెప్పాడు. అదే విధంగా ఉద్యోగస్తులకి అందరికీ అన్నా నేను కానీ వస్తే ఇల్లు ఇస్తా ఇల్లు స్థలాలు కట్టిస్తా అని చెప్పేసినాడు. అదేవిధంగా అంత చెప్పిన వ్యక్తి కనీసం ఉద్యోగస్తులకు ఏమీ ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాం మనం. వివోఏలను సెల్ఫ్ ఉద్యోగులకు గుర్తించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వివోఏల ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నిర్వహించారు. గౌరవ వేతన వద్దు కనీస వేతన ముద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వివోఏలు మాట్లాడుతూ గతంలో పలుమార్లు అధికారులకు తమ సమస్యలపై విన్నవించడం జరిగిందని వారు స్పందించిన పక్షంలో ఉద్యమాలు చేపడుతున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అనేక పథకాలను ప్రజల వద్దకు చేరుస్తూ ప్రభుత్వాన్ని సహకరిస్తున్న తమను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం వివోఏలకు 26,000 కనీస వేతనం ఉద్యోగ భద్రత కల్పించి సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మేము గత 20 సంవత్సరాలుగా చిన్న స్థాయిలో మహిళల దగ్గర మేము పనిచేస్తున్నామండి. గ్రామ సంఘానికి సంబంధించిన ప్రతి ఒక్క పని రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ కేంద్ర ప్రభుత్వం నుండి కానీ వచ్చే ప్రతి ఒక్క పని మేమే చేస్తున్నాము. ఏ కార్యక్రమమైనా మహిళా సంఘాల వివోఏలు లేనిది ఏ పని సక్సెస్ కావట్లేదండి. మా ద్వారా ప్రతి ఒక్క పనిని సక్సెస్ చేస్తున్నాము. దానివలన మేము ప్రతి ఒక్క దానికి తిరుగుతున్నాం కానీ మాకు ఫలితం లేదండి. కేవలం పనికి మాత్రమే మమ్మల్ని వాడుకుంటున్నారు కానీ కనీస వేతనం కూడా మాకు ఇవ్వడం లేదు. ధర్నాలు చేయొద్దు, ధర్నాలు చేస్తే మేము వేతనాలు ఇవ్వము అని అంటున్నారు. ధర్నాలు చేయందర మా తెలంగాణ ప్రభుత్వం రాలేదండి. తెలంగాణ రాలేదు మనకు, తెలంగాణ ప్రభుత్వం కూడా రాలేదు. మనం ధర్నాలు చేస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చింది. దానివలన మేము కూడా పోరాడుతున్నామండి. మేము పని పాట లేకుండానైతే ఉండట్లేము. ప్రతి ఒక్క పని చేస్తున్నాము కానీ మాకు కనీస వేతనం లేదు. మా కనీస వేతనం రావాలని మేము పోరాడుతున్నాం. మా పోరాటానికి మీరు స్పందించాలని కేసీఆర్ గారిని కోరుతున్నాము. సమ్మె జరుగుతున్నది, మీరు కనీసం బీసీలో కొంతమందికి పదవులు ఇచ్చినంత మాత్రాన బీసీ వర్గం అంతా బాగుపడినట్లేనా అని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్థసారథి అన్నారు. ఇంటింటికి తిరుగుతూ స్టిక్కర్లు అంటిస్తున్నారు. మేకలు ఆవులు గేదెలు తింటున్న స్టిక్కర్లను మీ ప్రభుత్వ పాలన జంతువులకు కూడా నచ్చడం లేదని తెలియజేశారు. ఇప్పటికైనా కనులు తెరవండి. చేసే ప్రతి పని మోడీ ప్రభుత్వం చేస్తుంటే అది మీరు చేస్తున్నట్లు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రానున్న రోజుల్లో ప్రజలు మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తారని జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్థసారథి అన్నారు. ఈ కార్యక్రమంలో పలు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మీరు ప్రజలకు అబద్ధాలు చెబుతారు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకుని ఇంటింటికి స్టిక్కర్లు అంటిస్తున్నారు అని సూటిగా అడుగుతా ఉన్నా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, అది ఇవ్వాల. మద్యపాన నిషేధం అన్నారు, మద్యపాన నిషేధం అని చెప్పి సొంత మద్యం తయారు చేసుకొని ఊరు ఊరు అమ్ముతా ఉన్నారు. ధరలు పెరగమన్నారు. కార్డియాలజీ డిపార్ట్మెంట్లో లోకర్స్ ఏర్పాటు చేసినట్లు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి కార్డియాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని కార్డియాలజీ డిపార్ట్మెంట్లో బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుండి దాదాపు 60 మంది దాకా విద్యార్థులు ఉన్నారని వారి వస్తువులు భద్రపరచుకోవడానికి లోకర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం కార్డియాలజీ డిపార్ట్మెంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ చంద్రశేఖర్, ప్రొఫెసర్ ఆఫ్ కార్డియాలజీ, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్,
ఈరోజు నా కార్యాలయ డిపార్ట్మెంట్లో వినాయకుని విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదే కాకుండా బిఎస్సి స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ 30 స్టూడెంట్స్ ఉన్నారు. డిప్లొమా స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిప్లొమా క్యాండిడేట్స్ ఆల్మోస్ట్ 50 మెంబర్స్ టోటల్ గా 75-80 స్టూడెంట్స్ మన కార్యాలయ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ జరుగుతుంది. వీళ్ళ కోసము స్టూడెంట్స్ డొనేట్ చేసి లాకర్స్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 3 లాకర్స్ ఇవ్వడం జరిగింది, వర్త్ అరౌండ్ 80-90 thousand. సో దానివల్ల వీళ్ళ స్టూడెంట్స్ కానీ వాళ్ళ వాల్యుబుల్స్ వాళ్ళ బ్యాగ్స్ కానీ తర్వాత దాంట్లో పెట్టుకుని తర్వాత స్లిప్పర్స్ వేసుకొని డిపార్ట్మెంట్, ఎందుకంటే కార్డియాలజీ ఐసీయూలో కానీ వార్డ్లో కానీ కొంత హైజీనిక్ గా ఉండాలి. సో దాని అనుసంధానంగా ఈరోజు డాక్టర్ బివి రావు సిఎస్ఆర్ఓ రావడము, శివబాల రావడం వాళ్ళతో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ కూడా కార్డియాలజీ డిపార్ట్మెంట్లో, ఎందుకంటే విఘ్నాలు లేకుండా డెఫినెట్ గా ఉండాలని. సో డెఫినెట్ గా కార్డియాలజీ డిపార్ట్మెంట్ త్వరలో కూడా మనకు క్యాథ్లాబ్ శాంక్షన్ అయింది. అది మామూలుగా 2008 లో రాజశేఖర్ రెడ్డి గారు క్యాథ్లాబ్ వచ్చిన తర్వాత 13 ఏళ్ళలో వర్క్ చేసింది. కోవిడ్ తర్వాత కొంత క్యాథ్లాబ్ ఇదైన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మనకు ప్రతిష్టాత్మకంగా సెకండ్ న్యూ ల్యాబ్ వస్తుంది, విప్రోజీ ల్యాబ్. అది త్వరలో ఒక 2 మంత్స్ లో ఇన్స్టలేషన్ జరుగుతుంది. సో ఇప్పటి వరకు అవుట్ సోర్సింగ్ కూడా మన అవుట్ సైడ్ ల్యాబ్ లో డిపెండ్ అయినాము. సో ఈ ల్యాబ్ డెఫినెట్ గా మన కర్నూలు ప్రజలకు కాకుండా చుట్టుపక్కల రాయలసీమ ప్రజలకు, చుట్టుపక్కల జిల్లా వాళ్ళకు కూడా డెఫినెట్ గా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. తాడేపల్లి మండలం ఉండవల్లి కొండ వద్ద అక్రమ తవ్వకాలు నిరసిస్తూ మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ఆందోళన చేపట్టారు టీడీపీ నాయకులు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి కొండ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు టీడీపీ నాయకులు. తవ్వకాలకు సంబంధించిన పర్మిషన్లను చూపించమన్నందుకు అరెస్ట్ చేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. బలవంతంగా టీడీపీ నాయకులను వ్యాన్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్ తరలించారు. స్థానిక ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలంటూ టీడీపీ నాయకులు నినాదాలు చేశారు. అనకాపల్లి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 9 ఇళ్లలో చోరీలకు పాల్పడిన చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామాలకు చెందిన పెళ్లి నౌకరాజును అరెస్ట్ చేసినట్లు ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కే కోటపాడు, అనకాపల్లి రూరల్, చోడవరం, చీడికాడ, బుచ్చిపేట, భీమాడుగుల పోలీస్ స్టేషన్ల పరిధిలో వాళ్ళ ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడని, ఇతన్ని కే కోటపాడు మండలం మేడిచర్ల జంక్షన్ వద్ద పట్టుకున్నామని తెలిపారు. నిందితుల నుంచి 17.34 తులాల బంగారం, 115 తులాల వెండి, 3,61,800 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన చోరీలపై విచారణను వేగవంతం చేసి నిందితులను పట్టుకునేందుకు గట్టి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ చెప్పారు. నిందితులను అనంతకాలంలో అరెస్ట్ చేసిన సీఐ తాతారావు, ఎస్ఐ రాజాన ధనుంజయ్, ఆయా స్టేషన్ల సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీలు పి సత్యనారాయణరావు, బి విజయ్ భాస్కర్, అనకాపల్లి ఇన్ఛార్జ్ డిఎస్పీ మల్ల మహేశ్వర తదితరులు పాల్గొన్నారు. మహేష్ మల్ల మహేష్ గారు, మన అడిషనల్ ఎస్పీ ఎడ్విన్ గారి ఆలోచనలు, వాటిని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఈ ప్రత్యేకమైనటువంటి బృందాల కృషి ఫలితంగా 17/4 ఉదయం సుమారు 9 గంటల సమయంలో పెళ్లి నూకరాజు అనేటటువంటి ఒక నేరస్తుడిని పట్టుకోవడం, తర్వాత ఒక అతను చేసినటువంటి
కన్ఫెషన్ ఆధారంగా 9 కేసుల్లో అతను పాల్గొంచుకున్నట్టు, ఆ 9 కేసుల్లో కూడా ఈ హౌస్ బర్గ్లరీకి సంబంధించినటువంటి దానిలో, హౌస్ బ్రేకింగ్ సంబంధించినటువంటి నేరాలలో అతని ప్రమేయం ఉండడం, దీనిలో మొత్తం 17.34 తులాల బంగారం, అంటే 17.35 తులాల బంగారం, 115 తులాల వెండి మరియు క్యాష్ 3,61,000. ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని వైఎస్ఆర్సీపీ మైనార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు బీపారి మహమ్మద్ ఖాన్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మైనార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు బీపారి మహమ్మద్ ఖాన్ మంగళవారం రాయచోటు పట్టణంలోని బండ్లపంట, కొత్తపల్లి, ట్రంక్ రోడ్ ప్రాంతాల్లోని 2000 కుటుంబాలకు చీర, పంచె, షర్ట్లు పంపిణీ చేశారు. ప్రతి ఏటా రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీ సీనియర్ నాయకులు బషీర్ ఖాన్ ఆధ్వర్యంలో ఆయన తనయుడు వైసీపీ మైనార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు బీపారి మహమ్మద్ ఖాన్ పేద ప్రజలకు బట్టలు, బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా పేద ప్రజలకు బట్టలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రతి ఏటా రంజాన్ పండుగ రోజు పేద ప్రజలకు తాము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం తమకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. కలర్ పెట్టుకుని కాదు ఏమల్లా ఉన్నారులే కాదమ్మా, దానికి కూడా ఒక ఇది ఉన్నారమ్మా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో అతి పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఇస్తున్న రంజాన్ తుఫాను ఎంఆర్ఓ కార్యాలయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని, వారిని మూడోసారి కూడా కేసీఆర్ సీఎంను ఆశీర్వదించాలని మీరంతా అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఎస్కే నజీర్ గారు ముష్టిపండ, ఎండి ఫయాజ్ గారు దంపేట, ఎండి ఫయాజ్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మహబూబాబాద్ కేటాయించిన 50 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు నూతన రోడ్ల నిర్మాణం కోసం పనులను వేగవంతం చేసేందుకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ పర్యటనను శంకర్ నాయక్ వార్డులలో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పట్టణంలోని పలు వార్డులలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పర్యటించి ప్రతి వార్డుకు కేటాయించిన 50 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ఎంపిక చేశారు. అనంతరం 35 వార్డులో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని అన్నారు. మానుకోట నియోజకవర్గం గతంలో ఎలా ఉండేదో, ప్రస్తుతం ఎలా ఉందో ప్రజలు గమనించాలని కోరారు. రాబోయే రోజుల్లో కూడా నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. చెప్పడం జరిగింది. మీకు ఈ కాని వెంకటేశ్వర సార్ ప్రజలు ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పేసి మీరందరూ ఆయు ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండి దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. ఏది కావాలన్నా పేద వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వని చెప్పారు. ఇప్పుడు ఒక 5-10 రోజులలో మనకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయి. 3 లక్షల రూపాయలు కొట్టి ఇండివిజువల్గా ఎక్కడైతే ఉన్నాయో కట్టుకోవడానికి అప్పుడు అందరికంటే 1-2 ఎక్కువ ఇస్తా. అన్ని అంటే ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాలకు సమప్రాధాన్యతనిస్తూ బతుకమ్మ పండుగ నాడు ఆడబిడ్డలకు సారెడు, రంజాన్ క్రిస్మస్ పండుగలకు విందులతో పాటు దుస్తులను అందజేస్తున్నారని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని నిరుపేద ముస్లిం కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసే గిఫ్ట్ ప్యాక్లను అందజేసి ఇఫ్తార్ విందులో మంత్రి స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం విద్యార్థుల కోసం మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి విద్యను అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. గత ప్రభుత్వాలు ముస్లిం సోదరులను ఓటు బ్యాంక్గా వాడుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం ప్రజా సంక్షేమ ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో అన్ని వర్గాల ప్రజలు మత సామరస్యం వెల్లివిరిసేలా కలిసి ఉంటారన్నారు. आज पब्लिक नहीं है, आज ऐसा बात बोल रहा हूँ इसलिए कि मुकाम पर दो तीन जगह इसका इंतजाम है, वो लोग अपने अपने जगह शुभाकांक्ष गौरव मुख्यमंत्री गारु भारत देश तेलंगाणा गंगा यमुन संगम लागा गंगा यमुन तेजीब लागा वर्धिल्लाली अनेदी वारी आकांक्ष అందుకనే ప్రతి ఒక్కరి ఆచారాలను వారి సంస్కృతిని వారి పండుగల్ని గొప్పగా సెల్ఫ్ ఉద్యోగిగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 పెంచాలని, సీసీలకు పదోన్నతి కల్పించాలని, ఐడి కార్డులు యూనిఫామ్లు ఇవ్వాలని మరియు ఆరోగ్య బీమా కల్పించాలని మండల ప్రచార కార్యదర్శి కామరి వెంకటస్వామి డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయం మీదట వీవోఆర్ఎం నిర్వధికి సమయంలో భాగంగా రెండవ రోజు కామరి వెంకటస్వామి మండల ప్రచార కార్యదర్శి మాట్లాడుతూ సెల్ఫ్ ఉద్యోగులు గుర్తించాలని, కనీస వేతనం 26,000 పెంచాలని, సీసీలకు పదోన్నతి కల్పించాలని, ఐడి కార్డులు యూనిఫామ్లు ఇవ్వాలని మరియు ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. అలాగే ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ వీవోఏలకు 3,000 జీతంతో కుటుంబాన్ని పోషించుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందని, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, కనీస వేతనం 26,000 పెంచాలని ఎంపీపీ శ్రీనివాస్ మద్దతు పలికారు. బెల్లంపల్లి మండల సమఖ్య ఆఫీస్ నందు వివోఏల నిరవధిక సమ్మె రెండవ రోజు చేరుకుంది. ఇందులో భాగంగా మాకు సంఘీభావంగా ఎంపీపీ గారు మరియు సర్పంచుల అధ్యక్షుడు అశోక్ గౌడ్ గారు, మిగతా నాయకులు కూడా సంఘీభావం తెలియజేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఏమైనా అంటే, మమ్మల్ని అందరినీ సెర్పు ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము మరియు సీసీలుగా పదోన్నతి కల్పించాలని, అలాగే అందరికీ ఐడి కార్డు యూనిఫామ్ ఇవ్వాలని, ఆరోగ్య బీమా కల్పించాలని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము. కావున వెంటనే ప్రభుత్వం స్పందించి మా సమస్యలను కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో మంగళవారం రోజున ఉదయం ఉపాధి కూలీలు పనులు నిర్వహిస్తున్న స్థలాలకు వెళ్లి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొలతల ప్రకారం పనులు నిర్వహించి సగటు కూలీని పొందాలని సూచించారు. గతంలో ఉన్న అలవెన్స్ ఇప్పుడు లేవని, ఎవరికి వారు తాగునీటిని పని వద్దకు తీసుకెళ్లాలని తెలిపారు. ఎండలు ఎక్కువన్నదన కూలీలు తగు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. కూలీ మాస్టర్లో పేరు ఉండి పనికి రాని వారికి హాజరు వేయకూడదని, దాని ద్వారా పనిచేసే కూలీలు అధిక మొత్తంలో నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కూలీలు పనిచేసే స్థలం దూరం ఉండడంతో నడిచి వచ్చేసరికి సమయం గడిచిపోతుందని, కూలీలు పెంచాలని ఏపీఓకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో తిర్యాని సాంకేతిక అధికారి మహేష్, మెట్లు దుర్గం పవన్, కొండ వెంకన్న, అల్లం శారద, మేన రాకేష్, గుడిసెల సుమలత, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు. మే వరకు 30% అలవెన్స్ అనేది ఇస్తుంది. మీరు 50 రూపాయల పని చేస్తే పని మనం చేయలేదు కాబట్టి డబ్బులు వచ్చేసి 40 రూపాయలు మీకు పడినట్టు మా సాంకేతిక సహాయకులు టెక్నికల్ అసిస్టెంట్ గారు తెలపడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏవైతే కొలతలు ఏవైతే ఇస్తారో దయచేసి అక్కడి నుంచి ఇంత దూరం వస్తున్నారు ఆ కొలతలు చెప్పినట్టు కొలతలు దయచేసి తీయండి. అప్పుడే మీకు మీకు వచ్చే డబ్బులు నెట్టి మనకు 272 రూపాయలు రావాలి అసలు కూలీ, అది కలిపే 72 రూపాయలు రావాలి ప్రతిరోజు. కానీ మనకు 40 రూపాయలే పడ్డాయంటే దీనికి చాలా కారణాలున్నాయి, మనం పని చెయ్యలేదు. వాస్తవంగా ఏవైతే కొలతలు ఇచ్చారో ఆ కొలతల ప్రకారంగా పని చెయ్యలేదు కాబట్టి డబ్బులు తక్కువ వచ్చినాయని అర్థం.
కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే వచ్చే వారం కాదు రేపటి నుంచి మీ పనిలో మార్పులు రావాలి. రెండవది ఏంటంటే మీ మీ యొక్క ఏదైతే మస్తర్ ఉంటుందో ప్రతిరోజు మస్తర్ చదవాలి. వచ్చిన వాళ్ళు మస్తర్ చదవాలి. రాని వాళ్ళ ఇద్దరు పేర్లు బినామీ రాసినట్లయితే వచ్చిన వాళ్ళ పైసలు తగ్గిపోతాయి. ఈవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.